వెల్కమ్ టు ఐ డ్రీమ్. విశాఖపట్నం అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అందరికీ సముద్రం. ఈ సముద్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా కేవలం విశాఖపట్నం నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలందరూ కూడా విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా సముద్రం చూడడానికి వస్తారు. అలాంటి సముద్రానికి వచ్చిన వాళ్ళందరూ ఆస్వాదిస్తున్న సమయంలో జరగరాని జరిగితే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా కుటుంబాలు తీవ్ర మానసిక శోభ గురవుతుంటాయి. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ గారు ఇక్కడ బీచ్ పెట్రోలింగ్ అని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జాగ్రత్త వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ ఒకవేళ అలల తీవ్రత పెరిగినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి, ఒకవేళ బీచ్ పెట్రోలింగ్ చేసిన తర్వాత కూడా ఎవరైనా ఈవ్ టీజింగ్ పాల్పడితే వాళ్ళకి ఎలాగ సేవ్ చేస్తారు, ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ లోతటి ప్రాంతాలు ఎలాగున్నాయి, ఆ ప్రాంతం ఏ ప్రాంతంలో వాళ్ళు దిగకూడదు అనే విషయాన్ని చెప్పడానికి విశాఖ కమిషనర్ ఏర్పాటు చేసిన బీచ్ పెట్రోలింగ్ సంబంధించిన టీంతో మనం ఉన్నాం. ఆయన ఆర్ఐ గారు ఉన్నారు, ప్రస్తుతం భగవాన్ గారు ఆయన అడిగి ఆ టీం ఎలాగ రెస్క్యూ చేస్తారు, టీం వర్క్ ఏంటో వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తున్న బీచ్ విశాఖపట్నం అనగానే ప్రతి ఒక్కరికి బీచ్ కనిపిస్తుంది. ఓకే సార్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి విశాఖ పోలీస్ టీం ఏం చేస్తుంది, బీచ్ పెట్రోలింగ్ ఒక పాలసీలు బీచ్ పెట్రోలింగ్ వర్క్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గైడ్ చేస్తుంటారు, ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేస్తుంటారు? సార్ ఇది ఎవ్రీడే కూడా 3:00 స్టార్ట్ అవుతుంది సార్ బ్రీఫింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ తాలూకా బీచ్లో ఎవరైతే ఇచ్చారో కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్, రిప్ కరెంట్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రిప్ కరెంట్ ఎక్కువ ప్లేస్లో ఒక 10 నుంచి 15 మెంబర్స్ డైలీ ప్రొవైడ్ చేస్తాం సార్. దీనికి కూడా 3:00 బ్రీఫింగ్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఏ ప్రికాషన్ తీసుకోవాలి, అదేవిధంగా మరియు ఆ తాలూకా లైఫ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ చేసి ఎవరైతే పబ్లిక్ బీచ్ తాలూకా టైడల్స్లో ఇరుక్కుపోతారో వాళ్ళు సేవ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ పంపుతాం సార్. ఇది 3 నుంచి రాత్రి 10:00 వరకు కంటిన్యూ ఉంటుంది సార్ ప్రాసెస్. అదేవిధంగా ఇది ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా బీచ్లో ఏదైనా జరిగితే కమాండ్ కంట్రోల్ ద్వారా మ్యాన్ ప్యాక్ ద్వారా వాళ్ళు చెప్తుంటారు సార్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే కూడా అప్ టు డేట్ కమాండ్ కంట్రోల్లో సిపి గారికి వెళ్తుంటుంది సార్. ఎవరైనా అనప్రైజ్ ఈవెంట్స్ ఉంటే జరిగిన వల్ల అక్కడున్న దగ్గరున్న లైఫ్ గార్డ్ ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి సేవ్ చేసిన ఇన్సిడెంట్ ఉన్నాయి సార్. టీం ఎంతమంది ఉంటారండి ఈ టీం? యాక్చువల్గా సాటర్డే నుంచి సండే వరకు కూడా ఎక్కువ పాయింట్లు పెరుగుతుంటాయి సార్. ఇది జనాభా క్రౌడ్ అనేది సాటర్డే సండే ఎక్కువ సెలవు కారణంగా ఎక్కువ పబ్లిక్ వచ్చే ఆస్కారం ఉంటుంది సార్. సెలవు 25 నుంచి 30,000 వరకు సాటర్డే సండే ఎక్కువ పబ్లిక్ ఉంటుంది సార్. ఈ పబ్లిక్ టైంలో పాయింట్ 15 నుంచి 20 మంది మేము ప్రొవైడ్ చేస్తాం సార్. దీంతో ఒక ఆర్ఎస్ఐ గారు కంటిన్యూ మానిటరింగ్లో సిస్టమ్ ఉంటుంది సార్. అదేవిధంగా ప్రతి పాయింట్ ఎవ్రీ 1/2 కిలోమీటర్కి ఒక పాయింట్ ఉంటుంది సార్. ఈ పాయింట్లో ఒక పోలీస్ పర్సన్ ఇచ్చి అక్కడ ఒక మళ్ళీ ఎవరైతే లైఫ్ గార్డ్ని ఇచ్చి మానిటరింగ్ చేస్తాం సార్. మీ టీంతో పాటు జీవీఎంసీ వాళ్ళు ఉంటారండి, ఒకవేళ సడన్గా జీవితరాణం వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉంటుందా? స్విమ్మింగ్ రాకపోతే ఏం చేస్తుంటారు? స్విమ్మింగ్ రావడానికి మనతో కోఆర్డినేషన్గా లైఫ్ గార్డ్ని పెట్టాం సార్. ఓకే, లైఫ్ గార్డ్ వాళ్ళు అంటేనే మనం ఇన్ఫార్మ్ చేసిన లైఫ్ గార్డ్ అయితే వాళ్ళు సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. ఓకే, అంటే ఎక్కువ బీచ్ చూస్తుంటే మనం పాత పోషణ దగ్గర నుండి భీముల వరకు కనిపిస్తుంటాయి. భీముల వరకు ఉన్నాయి సార్. అయితే ఎక్కువ ప్రమాదం జరిగే పాయింట్ ఏంటంటే ప్రమాదం దగ్గర 20 నుంచి 22 ఉన్నాయి సార్. అది కూడా ఈ రిప్ కరెంట్లో డైలీ ఇన్ఫర్మేషన్ స్టేటస్ చూస్తే చెక్ చేస్తే తెలుస్తుంది సార్. కొన్ని సందర్భాల్లో ఈ రిప్ కరెంట్ అనేది హై లెవెల్లో ఉండదు సార్, కొన్ని సందర్భాలు నార్మల్గా ఉంటుంది. అది ఆ యాప్ ఓపెన్ చేసి మా వాళ్ళకి అంత బ్రీఫ్ చేస్తాం సార్. హై కరెంట్ ఉన్న ప్లేస్లో ఒక్కోసారి 6-7 పాయింట్లు వస్తాయి సార్, ఒక్కోసారి 3 పాయింట్లు ఉంటాయి. ఎక్కడైతే హై పవర్ ఉందో దాని కరెంట్ ఆ స్టేటస్ బట్టి వాటిని అక్కడ తాలూకు సిమ్మల్ని పెడతాం సార్. ఓకే, పెట్టిన తర్వాత వాళ్ళందరూ అలర్ట్ చేస్తారు. కానీ ఇంత మీరు ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా విశాఖ బీచ్లో ఈతకెళ్ళిన వాళ్ళు ఇద్దరు ముట్టి అనే వార్తలు వెళ్ళిపోతుంటాయి. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేము తీసుకునే ప్రికాషన్ వల్ల కాకుండా అనవర్గా సూసైడ్ వల్ల జరిగినాయి సార్. సెల్ఫ్ వాళ్ళుగా స్విమ్మింగ్ అనిపోయి లోనకి పోయి చనిపోయిన సందర్భాలు తప్ప యాక్చువల్గా మా దగ్గర మేము ఎక్కడైతే ప్రికాషన్ తీసుకున్నామో దాన్ని ఎవరు చనిపోయే ఆస్కారం తక్కువ ఉంటారు. సరే, బీచ్కి వచ్చే టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్కి నేను ఏం చెప్పబోతున్నాను? యాక్చువల్గా ప్రికాషన్ చెప్తుంటా, ఎక్కువ కరెంట్ ఉంది, ఎక్కువ లోనకి వెళ్ళకండి, ఇక్కడ టైడల్ అనేది రిచ్ కరెంట్ ఈరోజు ఎక్కువగా ఉంది, సెల్ఫీలు తీసి అనవసరం జారిపోయి ప్రాణాలు తీసుకోవద్దని ఈ తాలూకా ఈ బీచ్ పెట్టాలని 2 ట్రాక్టర్ తాలూకా మొబైల్ పెట్టాం సార్. దీనిలో ఎవ్రీ తాలూకా 10-15 మినిట్స్కి వార్న్ చేస్తాం సార్. సార్ వాళ్ళు కొంతమంది పెట్టారు, కొంతమంది వినరు. వినని సందర్భంలో కొన్ని సందర్భంలో లైఫ్ గార్డ్ నేను వెళ్ళి తీసుకొచ్చి బలవంతం చేస్తే వెనక్కి తీసుకొచ్చి రక్షించిన సందర్భాలు కూడా మంత్లీ 1 or 2 times జరుగుతుంది సార్. ఓకే సార్, ఇది కాకుండా ఈవ్ టీజింగ్ జరుగుతుంటుంది, ఒకసారి పిక్ పాకెటింగ్ జరుగుతుంటుంది, స్నాచింగ్ జరుగుతుంటుంది,
దానికి ఆల్రెడీ బ్లూ కోల్డ్ మొబైల్ ఉన్నాయి సార్ వాళ్ళు కూడా మసీలో కొంతమంది శనివారం ఆదివారం కూడా వాళ్ళు ప్రతి కూడా ఈ క్రైమ్ బ్రాంచ్ తిరుగుతున్నారు సార్ పిక్ పాటింగ్ మీటింగ్ సేఫ్ కోసం ఎక్కువ ఉండే సార్ సాటర్డే అండ్ సండే సార్ ఇలాంటి వెదర్ లో పోలీస్ ఉద్యోగం అంటే మాకు తప్పదు కదా సార్ ఎంత ఉద్యోగం చేస్తేనే పోలీస్ ఉద్యోగం సార్ వాళ్ళకి నక్సల్తో చేసేటప్పుడు బ్యాడ్ వెదరే మనకి వాళ్ళ ప్లస్ పాయింట్ అవుతుంది ఆ బ్యాడ్ వెదర్నే మనం తీసుకుంటే మనకు ప్లస్ అవుతుంది పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది అదే కాకుండా వాతావరణం ఎలాంటి వాతావరణాన్ని సరే పని చేస్తూ ఉంటారు విశాఖపట్నం రండి పర్యాటక ప్రాంతాన్ని వచ్చి ఆస్వాదించండి ముఖ్యంగా విశాఖ బీచ్లో ఎంజాయ్ చేయండి కానీ ఇక్కడ పోలీసులు చెప్పే నిబంధనల ప్రకారం పాటించండి లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకున్న తర్వాత మీరు చాలా మానసిక సౌలభ్యం దూరవుతారు కెమెరా పర్సన్ బ్రహ్మం చంద్రమౌళితో మురళీధర్ ఆర్కేబీ విశాఖపట్నం